ప్రశాంత్ను ధనను. అసలు ఏమనుకుంటున్నారండి, బిగ్ బాస్ లో ప్రతి కంటెస్టెంట్ గేమ్ ఆడాలి, బట్ ఇక్కడ కామెంట్లు ఏంటంటే పల్లవ్ ప్రశాంత్ కోసం నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక రైతు బిడ్డ ఐఫోన్ కొనకూడదా, ఒక రైతు బిడ్డ కాలు మీద కాలు వేసుకోకూడదా, ఒక రైతు బిడ్డ యాటిట్యూడ్ గా మాట్లాడకూడదా? మాట్లాడచ్చు, నువ్వు బయట హవా చూపించుకో. బిగ్ బాస్ లో ప్రతి ఓడు బెంజ్ గార్ లో తిరుగుతాడు, అలాగని చెప్పి గేమ్ బాతులు కారమంటే కడుగుతున్నారు, వంట చేయమంటే చేస్తున్నారు, ఇల్లు చూడమంటే చూడుతున్నారు. ఎక్కడ గేమ్ వరకే చూడాలా? ఏదన్నా అంటే పాపం వచ్చేస్తున్నారు, రెడీగా ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. గేమ్ గేమ్ లో చూడండి, మీరు ఇంకా పుష్ప 2 ఇంకా రిలీజ్ అవ్వాలా? బిగ్ బాస్ లో ఆల్రెడీ 2 రిలీజ్ అయిపోయినట్టు ఉంది. సినిమా డైలాగులు అసలు, తొడలు కొట్టడం, మీసాలు మెలియడం, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం, అసలు ఏమనుకుంటున్నారండి? నాకు అర్థం కావట్లే. ఒక్కసారి మీకు గుండెల మీద చేసి ఫ్యాన్స్ అందరూ కూడా, నేను ఫ్యాన్నే చెప్తున్నా కానీ నాకు నచ్చలా. ఈ రోజు తన మాట తీరు గాని తన పల్లవి ప్రశాంత్ లాగే ఉండమానండి. పుష్ప 2 లో అల్లు అర్జున్ గారిలా ఉండొద్దు, తన సొంతంగా ఆడండి. ఇప్పుడు ప్రతి ఒళ్ళు మైండ్ గేమ్ ఆడతారు కదా, తన బాడీ లాంగ్వేజ్ తన ఒరిజినల్ లా చెప్పండి. ఒకప్పుడు ఉన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో ఇప్పుడు రోజుకొకలాగా ఊసరవిల్లు రంగులు మార్చినట్టు ఒక రోజుకొకలా ఉంటున్నాడు. సరే కూర్చు, బుర్త ఆలోచించండి. ఎవరైనా నాగార్జున గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు ఓకే, నాగార్జున గారు 100% శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు అసలు పూర్తిగా గేమ్ మీద దృష్టి పెట్టాలి కదా. మిరపకాయల దండలు వేసుకున్నాడు అండి, మిరపకాయల దండలు వేసినప్పుడు గేమ్ ఆడాలా? తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు, ఆ ఈ బాడీ లాంగ్వేజ్ నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఓకే ఏది చేసినా గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, కొంచెం అది ఒక్కటి చూడలేకపోతున్నాం అండి. ప్రతి ఇది వరకు బాగానే మాట్లాడేవారు నేచురల్ గా, ఇప్పుడు డైలాగులు ఏంది రబ్బా ఏంది రెడ్డి వస్తావా మా సీమకి, సీమ సందుల్లో సీమ పందుల్లో కొట్టుకుందో అని ఈ సినిమా డైలాగులు ఎక్కువ అయిపోయినాయి, అది ఒక్కటే నచ్చలేదు. ఏం మాట్లాడినా నేను ఒకటే చెప్పేది ఏంటంటే గేమ్ గేమ్లో ఆడంటారు బాబు, నువ్వు కష్టపడి 7 ఎకర్స్కి వచ్చి 7 ఎకర్స్ చుట్టూ తిరిగి బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ లో ఈ రోజున క్యాప్టెన్ సంపాదించి క్యాప్టెన్ సంపాదించి మొక్క దగ్గర పెట్టి నిలబడ్డావు, గేమ్స్ బాగా ఆడుతున్నావు, దెబ్బలు తగిలించుకుంటున్నావు, కానీ ఆ విన్నేదో కొట్టుంటే నిజంగా నీకు కాల్ రగరేసుకు నిదిరా మా నోడు, రైతు బిడ్డ అంటే ఇదిరా అని మేము చెప్పుకుంటాంగా. అది నేను కోరుకునేది. అండ్ శివాజీ గారు కూడా కొంచెం ఏదో కష్టపడుతున్నారు, ఆయనకి ఎప్పుడు సపోర్టే, కానీ ఏంటంటే ఆయనకి ఆరోగ్య రీత్యా బాగాలేదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఓకే బ్రో, థ్యాంక్.